భారతదేశంలో కరోనా నియంత్రణ చేయాలంటే ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటించాలని నెల్లూరు జిల్లా ఉదయగిరి తహసీల్దార్ భీమా ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. అత్యవసర సేవలకు తప్ప మిగతా వాటికి అనుమతులు లేవని, దుకాణాలు తీయకూడదని పలువురును హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలెవరూ బయటకు రాకూడదని వివరించారు. అప్పుడే కరోనాను ఎదుర్కోగలమని తెలిపారు. అనంతరం సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ, నియోజకవర్గ నలుమూలలా చెక్పోస్టులు ఏర్పాటు చేశామని, జిల్లా సరిహద్దులు మూసివేశామన్నారు. లాక్డౌన్ సమయంలో ఎవరూ బయటకు రాకూడదని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కరోనా వైరస్ వ్యాప్తి అరగటంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా ఈ లాక్డౌన్ అనేది నెల 37 వరకు జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కాంతి ప్రకారం మన జిల్లా యంత్రాంగం కూడా ఇవన్నీ 146 దుకాణాలు తీసుకుంటే సినిమా షాపు వాటర్ ఇవి మాత్రమే తీసుకుంటాయి. ఇంటికి తీసుకుంటాయి. ప్రజా ఏంటి కూడా స్వచ్ఛందంగా చేస్తారు, లేదా కూడా మేము బలంతా దూషిస్తాం. ఇంత ఉండేసి ఈ కరోనా వ్యాప్తి అరగడానికి మనం సహకరిస్తాం కోరుతున్నాం. ఇప్పుడు వరకు వాన ఉంది, కానీ చాలా క్లిష్టమైన టైం ఇది. ఈ మూమెంట్లోనే అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసమే ఎవరికి వాళ్ళు ఇళ్ళలో ఉండి ఉంటే వాళ్ళ ఆరోగ్య పరీక్షలు పడతాయి. ఈ కార్యక్రమ ప్రకారం కూడా వీల్లేదు. నేషనల్ హైవే మీద ఒక పాల వాహనాలు అండ్ నీళ్ల వాహనాలు ఈ మినహాయిస్తే బయట నుంచి ఇప్పుడు ఏ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 31st ఏమి రావడానికి లేదు. ఉన్నాయన్నీ మన బోర్డర్లో ఆపేసుకోమన్నారు. ఒక సపోజ్గా నువ్వు ఉన్నావు తమ్ముడు, బయట కడప వెళ్ళావు, పని చూసుకున్నావు, వస్తున్నావు, ఆపేసి నువ్వు మా జిల్లా కాదండి కుదరదు. నీ దగ్గర ఏదో ఒక ఆధార్ కార్డు, నీ ఐడెంటిఫికేషన్, డ్రైవింగ్ లైసెన్స్ చూపించి నాకు ఈ జిల్లా అని చెప్పి జిల్లాకు ఎంటర్ కావాల్సిందే. కానీ వేరే జిల్లా వాళ్ళు మన జిల్లా కావటానికి ఒప్పుకోము. అది కూరగాయలకి అది 3 కిలోమీటర్ల లోపే ఉంటున్నారా? ఒక మనిషి కుటుంబంలో కూరగాయల కోసం కానీ, పాల కోసం కానీ, నిత్యావసర వస్తువుల కోసం కానీ బండి మీద ఒకళ్ళే వెళ్ళాలి. వెళ్ళే వ్యక్తి అది 3 కిలోమీటర్లు దాటి వెళ్ళకూడదు. అతను కూడా మన దేశాన్ని, భారత పౌరత్వాన్ని కాపాడుకోవాలని మన ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం చేసి కోరుకుంటున్నాను.